కనకపు సింహాసనం మీద సునకం కూర్చుంటే ఎలా ఉంటుందో 2019 ఎలక్షన్స్ తర్వాత మన రాష్ట్రంలో అలానే ఉంది. అద్వయం ఉంటుంది అందరికీ, ఏ సునకం దేని మీద కూర్చుందో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చాతకాంతనాన్ని కవర్ చేసుకోవటానికి ఆయన రాష్ట్రంలో చేసిన అప్పులు, పెంచిన ట్యాక్స్లు, లేకపోతే ఎల్లగొట్టిన ఇన్వెస్టర్స్ కానీ, పోగొట్టిన ప్రాజెక్ట్స్ కానీ, లాక్కున్న గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, స్కామ్స్, ఇవన్నిటినీ కవర్ చేయడానికి ఒక చిల్లర గ్యాంగ్, ఒక లేకి గ్యాంగ్ ని వదులుతారు ప్రెస్ ముందుకి. ఒక బుర్రకథలు చెప్పుకునే వీరగన్న లక్ష్మీ పార్వతి కానీ, భూత పురాణాలు చదివే కొడాలి నాని గారు కానీ, లేదంటే ఎక్సెట్రా ఎవడైనా కానీ, ఏ కోన్ కిస్క గొట్టంగాడైనా కానీ, ఈరోజు వీళ్ళ పని ఒక్కటే, ఇక్కడ వీళ్ళు స్కామ్ చేయటం, అది ఎక్కడ మళ్ళీ టీడీపీ వాళ్ళు బయట పెడతారో అని చెప్పి ఒక భయంతో మరుసటి రోజు ఇలాంటి చిల్లర 2 రూపీస్ ఆర్టిస్టుల చేత ప్రెస్ మీట్స్ పెట్టిస్తాం. ఏమాత్రం సిగ్గున్న లిక్క స్కామ్ లో ఈరోజు భారతీ రెడ్డి గారి పేరు నలుగుతుంది దేశం అంతా. ఒక్క రాష్ట్రమే కాదు, ఢిల్లీ కానీ, లేకపోతే తెలంగాణ కానీ, లేకపోతే ఆంధ్ర కానీ, అలా దేశం అంతా వైఎస్ భారతీ రెడ్డి గారి పేరు నాంతంది దారుణంగా. ఈరోజు కడపలో జగన్ గారి బాబాయిని చంపినందుకు సిఐడి సిబిఐ వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఈరోజు ఎవరికి సమాధానం చెప్తావు? నువ్వు సొంత తండ్రిని ప్రేమించలేనోడివి, ఎన్టీఆర్ గారిని ప్రేమిస్తావా? ఈ సొల్లు కబుర్లు వచ్చి లక్ష్మీ పార్వతి వచ్చి ప్రెస్ ముందు చెప్తే మేము నమ్మాలా? నీ తండ్రిని ప్రేమించినోడి అయితే తండ్రినేమో పవర్ లో ఉన్నప్పుడు ఆయన అడ్డు పెట్టుకొని కోర్టు వెనకేసుకున్నావు. ఈ రోజు 13 కేసులు యు ఆర్ ఫైటింగ్ విత్ ఇన్ ద కోర్ట్. దాని తర్వాత ఆయన చనిపోయాక ఆయన చావును అడ్డు పెట్టుకొని ఇంటికింటికి గుమ్మం గుమ్మానికి వెళ్ళి అడుక్కున్నావు. ఆ రోజు అడుక్కోవడానికి నీకు కాళ్ళు వచ్చినాయి. ఈ రోజు జనాలు రోడ్డు మీద పడే అలో లక్షణాన్ని బాధపడుతుంటే ఒక్కళ్ళు కూడా పలకరించడానికి రోడ్డు మీద బయటకు రావు. నీ ప్యాలెస్ కదిలి బయటకు రావాలంటే పరదాలు పెట్టుకోవాలి, మనుషుల్ని పెట్టుకోవాలి. అంత పిరికి పందవి, సిగ్గు లేకుండా నువ్వు వచ్చి ఒక ప్రెస్ మీట్ లో పేపర్ లేకుండా, తడబడకుండా, లేకపోతే రికార్డ్ అవ్వకుండా ఒక లైన్ చదవలేనోడివి, నువ్వు ఆ పనికిమాలి చిల్లర గ్యాంగ్ తీసుకొచ్చి బాబు గారి చేత అనిపిస్తావా? ఏమాత్రం సిగ్గున్నా ఆ రోజు బాబు గారు ఛాలెంజ్ చేశారు. గవర్నర్ గారితో కలిసాక నెక్స్ట్ ఛాలెంజ్ చేశారు, మేము ఎన్ని కాలేజెస్, మేము ఎంత డెవలప్మెంట్ చేసాము, ప్రతిదీ పేపర్ మీద పెడతావు, ఛాలెంజ్ చేస్తూ నువ్వు కాదు మీ నాన్నతో సహా మొత్తం మీ టర్మ్స్ లో మీరు ఏమేం చేశారో మొత్తం బయటపెట్టడని అడిగారు. ఏమని చెప్పగలిగావా? ఈ రోజు నాకు సమాధానం చెప్పావా? ఆ రోజు బాబు గారు ఎంత పద్ధతిగా ఎవరైనా ఒక్క మాట అన్నారా? ఆయన కాలు గోటికి కూడా పనికిరాని మీరు, మీ పనికిమాల సీఎం కానీ వీళ్ళు సపోర్ట్ చేయడానికి మళ్ళీ లక్ష్మీ పార్వతి ఎగేసుకుని వచ్చి ప్రెస్ మీట్స్ పెట్టిద్దా? సిగ్గుంటే అడగమని వెళ్ళి, సొంత తల్లి ఎందుకు వదిలేసి వెళ్ళింది పార్టీని, సొంత చెల్లి ఈరోజు తెలంగాణలో కూర్చొని ఆస్తి లేదు అని చెప్పి బాధపడుతుంది మోసపడ్డానని చెప్పి.